నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థపై అయితే కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది దాని మీద అయితే ఒక లేఖ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది సో ఏ దే అంశం మీద ఆగ్రహంగా ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది పోలీస్ వ్యవస్థ మీద అయితే కొన్ని కొంత ఆగ్రహంగా ఉంది అని చెప్పేసి అంటే దేనికి ఆగ్రహంగా ఉంది అంటే మనం ఇన్ని చూస్తున్నాం ఇన్ని ఇన్ని చోటు చేసుకున్నాయి అక్కడ పోలింగ్ తర్వాత కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఏ సంఘటన మీద మరి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది సో ఒకటి కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంటుందం కాదు లేఖ రాసింది ఆఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ పోలీసు తీరుని నిరసిస్తూ వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర హోం శాఖ మానిటర్ చేస్తుంది పోలీస్ వ్యవస్థ మీద పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద జనరల్గా అదే చేస్తుంది అయితే ఏ విషయంలో లేఖ రాసింది లేటెస్ట్గా అనే దాని మీద మనం చర్చించుకుంటే కనుక ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అనే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిపి ఒక రోడ్ షో చేశారు విజయవాడలో ఎన్నికల పోలింగ్ ముందు అవును ఆ రోడ్ షోలో తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేదు పోలీసులు అనేది వాళ్ళు నిర్ధారించుకున్నారు ఇది ఎవరు ఎవరు కంప్లైంట్ చేయాల పిఎంఓ ఆఫీసే ప్రధానమంత్రి కార్యాలయమే ఆయనకి సెక్యూరిటీ ఉంటుంది కదా ప్రధానమంత్రి సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సెక్యూరిటీ ఇవ్వలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి ఆ రోడ్ షోలో అనేది నిర్ధారించేశారు నిర్ధారించి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునే నేను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు మీద అని చెప్పి లెటర్ రాసింది అయితే ఇప్పుడు ఏపీ డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా మరి ఎవరి మీద చర్యలు తీసుకుంటారనేది చూడాలి ప్రస్తుతం అయితే ఖచ్చితంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళని బాధ్యులుగా చేస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సీరియస్గా లెటర్ రాసింది అంటే దీనికి దీనికి ముందు కూడా మోదీ గారు వచ్చారు పేట సభలో చూస్తే అక్కడ కూడా సెక్యూరిటీ అంత బాగాలేదని చెప్పేసి అప్పుడు కూడా ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి కూడా వార్త అంటే అప్పుడు తీసుకోలేని యాక్షన్ ఇప్పుడు తీసుకుంటున్నారు అనుకోవచ్చు మరి చిలుకలూరు పేట సభలో అది వేరు చిలుకలూరు పేట సభలో సంబంధించి ఆల్రెడీ యాక్షన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది సెక్యూరిటీ సంబంధించిన ల్యాబ్సెస్ మీద ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ విపక్షాలు కంప్లైంట్ చేసినాయి ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ అయ్యింది ఆయన సెక్యూరిటీ ఇవ్వలేదని ఆ మేరకు అక్కడ ఉండేటువంటి ఎస్పీలని బదిలీ చేశారు కలెక్టర్ని కూడా బదిలీ చేశారు కొంతమందిని కొంత చర్య తీసుకున్నారు ఆ సమయంలోనే ఆరుగురు ఎస్పీలు ఐపీఎస్లు ఆరుగురు ఐపీఎస్లు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేయడం జరిగింది ఆ ఎపిసోడ్ అంతటితోటి అయిపోయింది ఇంకా ఫర్దర్గా మీరు ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్పి సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది అంటే ఆయన కూడా అంత చేసిన అన్ని బదిలీలు చేసినా కూడా మళ్ళీ ఇలాంటివి చేశారంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అక్కడ పోలీసులకు భయం లేదంటారా ఇప్పుడు అందుకే లెటర్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ పోలీసు యొక్క తీరు మారలేదు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లెటర్ వచ్చింది లెటర్ రాసి స్పెసిఫిక్గా ఆ రోజు రోడ్ షో జరుగుతున్నప్పుడు డ్రోన్స్ డ్రోన్స్ ఎగరవేశారు డ్రోన్సు ఎందుకు ఎగరవేశారు ఎవరు ఎగరవేశారు అనే దాని మీద మీరు ఫైనల్ చేసి ఆ డ్రోన్స్ ఎగరవేసిన దాన్ని ఎందుకు మీరు గమనించలేకపోయారు గమనించి ఒకవేళ గమనిస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు అనేది నివేదిక కూడా కోరింది కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడికి వచ్చిన పర్యటనలో కానీ రోడ్ షోల్లో కానీ ఈ డ్రోన్స్ ఫ్రీ జోన్ ఏరియా కింద అంటే డ్రోన్స్ నిషేధించాలి ఆ ఏరియాలో ప్రధానమంత్రి పర్యటించేటువంటి ఏరియాలో డ్రోన్స్ని నిషేధించాలి ఆ ప్రొటోకాల్లో భాగం అది సెక్యూరిటీకి సెక్యూరిటీ ఇవ్వాల్సిన కొన్ని కొన్ని అంశాలు ఉంటాయి ప్రధానమంత్రి వస్తే ఇదిగో పలానా విధంగా సెక్యూరిటీ ఇవ్వాలి ఇన్ని అంచెల భద్రత కల్పించాలి ఇన్ ఇన్ని గంటలకు ముందు ఆ ఏరియాని ఆ ఎస్బీజీ ప్రొటెక్షన్ వాళ్ళు వస్తారు ఎస్బీజీ ఎస్పీజీ వాళ్ళు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు వస్తారు ఎన్ఎస్జి గ్రూప్ కూడా వస్తుంది అక్కడికి వాళ్ళందరూ వచ్చేసి ఆ ఏరియాని ఆల్మోస్ట్ ఒక ముందు రోజే తనిఖీ చేసేసి ఆ ఏరియా మొత్తాన్ని కూడా తన హ్యాండర్లో ఉంచేసుకుంటుంది హ్యాండ్ ఓవర్లో ఉంచుకోని లోకల్ పోలీసుల సహకారంతో మొత్తం సెక్యూరిటీని పర్యవేక్షిస్తుంది ఆ బృందం ఆ టీమ్ ప్రధానిగా ఎవరున్నా కానీ అదే చేస్తుంది ఆ టీమే మొత్తం మానిటర్ చేస్తుంది అయితే అక్కడ రోడ్ షో సందర్భంగా యాక్చువల్గా డ్రోన్స్ అనేవి ఎగరేయకూడదు ప్రధానమంత్రి వచ్చేటువంటి లేదా ఆయన రోడ్ షోలో కానీ ఆయన మీటింగుల్లో కానీ ఆ ఏరియా మొత్తం స్పెసిఫై చేస్తారు ఆ ఏరియాలో స్పెసిఫై చేసినటువంటి ఏరియాలో ఎక్కడ కూడా డ్రోన్స్ ఎగరడానికి లేదు డ్రోన్స్ షూట్ చేయడానికి కూడా లేదు వితౌట్ పర్మిషన్ పర్మిషన్ తీసుకొని డ్రోన్స్ ఎగరేయచ్చు ఎందుకంటే మీటింగ్లో డ్రోన్ కెమెరాల్స్ వాడతారు కాబట్టి ముందుగానే పర్మిషన్ తీసుకొని ఎవరు వాడచ్చు అనేది వాడచ్చు కానీ పర్మిషన్ లేకుండా ఆయన రోడ్ షోని డ్రోన్స్ ఎగిరాయి ఆయన రోడ్ షోలో ఆయన రోడ్ షో ప్రారంభం రోడ్ షో జరుగుతున్నప్పుడు కొన్ని డ్రోన్స్ ఎగిరాయి ఆ డ్రోన్స్ని ఎవరు ఎగరవేశారు ఆ డ్రోన్స్ ఎందుకు ఆపరేట్ చేశారు ఎవరు ఆపరేట్ చేశారు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులని నిలదీస్తూ ఒక లెటర్ రాశారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాలి ఎవరి మీద చర్యలు తీసుకుంటుందో చూడాలి ఇది ఒక అంశం నరేంద్ర మోడీ ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క నిర్వాహకం ఏంటి అనేది తెలిసిపోయింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తప్ప ప్రధానమంత్రి వచ్చిన రాష్ట్రపతి వచ్చినా ఎవరు వచ్చినా కానీ వీళ్ళకి ఎక్కువేం కాదు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంతమందికి ఎవరైతే జగన్ పోలీసులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళకి ఒక జగన్మోహన్ రెడ్డి మాట తప్ప ఎవరి మాట విన్నటువంటి పరిస్థితికి వచ్చారు వాళ్ళు అంటే ఎవరు వచ్చినా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాలు ది ఇవ్వట్లేదు వాళ్ళు ఈవెన్ ప్రతిపక్ష నేతగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడికి ఆయన జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది ఆయనకి ఆ జడ్ ప్లస్ ప్లస్ కేటగిరీ భద్రతను వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు ఆయన సెక్యూరిటీని తగ్గించారు ఇంకా తగ్గించినటువంటి క్రమంలో అప్పుడు బ్లాక్ కమాండోస్ సంబంధించి చీఫ్ కమాండో చీఫ్ వచ్చేసి దాన్ని సమీక్షించి భద్రతను పెంచాడు చంద్రబాబు నాయుడికి యాక్చువల్గా పైలట్ వెహికల్ ఎక్కడ పోతే అక్కడ పైలట్ వెహికల్ ఆయనకు ఉండాలి అలాగే ట్రాఫిక్ క్లియరెన్స్ చేయాలి ఎస్కార్ట్ పెట్టాలి ఒక ఎస్కార్ట్ పెట్టాలి ఇవన్నీ ప్రోటోకాల్లో ఉండే నిబంధనలు జెడ్ ప్లస్ కేటగిరీకి కానీ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఆయనకి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వకుండా ఆయనకి ఎస్కార్ట్ పెట్టకుండా పైలట్ వెహికల్ పైలట్ వెహికల్ పెట్టకుండా పైలట్ వెహికల్ ఉండాలి ఎక్కడికి పోయినా జెడ్ ప్లస్ కేటగిరీ వాళ్ళకి ఆ పైలట్ వెహికల్ని లేకుండా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహజంగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారు తెలియజేసినప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో ఆ సెక్యూరిటీ ఇచ్చేటువంటి బాధ్యత ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులు తీసుకుంటారు సపోజ్ చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ వెళ్తారు ఉత్తరప్రదేశ్ వెళ్ళే ముందు ఆయన ఆయన ఇన్ఫార్మ్ చేస్తాడు ఇన్ఫార్మ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వస్తున్నారు కాబట్టి అక్కడ దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఏర్పాట్లు అన్నీ చేస్తారు కానీ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండేటువంటి ఆయనకి అసలు పైలట్ వెహికల్ ఎస్కాట్ వెహికల్ లేకుండా చేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది సో ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం అందుకే ఇంటర్వ్యూన్ అయింది ఇంటర్వ్యూన్ అయ్యి ఒక లెటర్ రాసింది లెటర్ రాసి అసలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడ వచ్చిన సందర్భంగా ఆ రోడ్ షోలో మీరు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు భద్రత ఇవ్వలేకపోయారు ప్రోటోకాల్ ప్రకారం అనే దాని మీద క్వశ్చన్ చేస్తూ లేఖ రాసింది సో లేఖ రాసిన క్రమంలో మరి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది మనం చూడాలి రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ